చేసిన వారికి ఇది వారం నక్షత్రం నిరంతరం
షావుకార్ మాత్రం మొత్తం చేరేసి మొత్తం మాట పట్టిపోయారు. ఎందుకనగా తనకంటే ధనవంతుడు యోగ్యవంతుడు బుద్ధిమంతుడు అనుకుని ధన వ్యామోహ ప్రభుయాదులు కూడా మొత్తం మాట పట్టిపోయారు. రత్న వ్యాపారం చేస్తామని రత్నశాను పట్టణం వెళ్ళారు. షావుకారులు కూడా రత్న వ్యాపారం చేస్తున్నారు. ఆ పట్టణాన్ని పరిపాలించేవారు చంద్రకేతు మహారాజు గారు స్వామి పంపవచ్చు ఆకలి కలిగింది. ఈ షావుకారు గారు సంతాన్ని గైర్యం చేస్తున్నారు. సంతాన వచ్చిన చేయలేదు. వివాహమైన వైద్యం చేశారు. వివాహం జరిగింది. రోజు రోజుకి రోజులు గడిపోతున్నాయి. మొత్తం చేయడం లేదు. మానవులకి కష్టములు కలిగితే కానీ భగవంతుడు అన్నవాడు చెప్పన్నాడు. కష్టం కలిగితేనే మానవులకి భగవంతుడు అన్నవాడు గుర్తు వస్తాడు. కాబట్టి ఈ రోజు కుటుంబానికి దారుణమైన కఠినమైన దుఃఖం అనిపించగా కానీ సత్యదేవుడు శపించి అనుసరిపోయారు. ఏం జరిగింది? దొంగలపడ్డారు, దొంగలించారు. షావుకారు అల్లుడు ఎక్కడైతే నిద్రపోతున్నారో మాయ దొంగలు దొరికి పోయిపోయారు. అది ఒక విషయాలు. రాజపట్టు విషయాలు అత్యంత తీసుకెళ్ళారు. మహారాజా దిగోత్సవం చెప్పారు. మేము దొంగలగారు మహారాజా అల్లు మామల్ని మొదటి కొన్నారు. మహారాజు చూస్తే ధనం వెలిస్తే రత్నాలు విచిత్రంగా మాగే ఉంది. ధనాన్ని ధనాగారణం ఏంటి? ఖైదర్ మాత్రం కారాగారంలో బంధించండి చెప్పి మహారాజ్ చేశారు. ఇంటిలో కుమార్తెగా ఉన్నారు. తింటామంటే పిండి లేదు, కట్టుకుందామంటే మారు వస్త్రం లేక అన్నమో రామచంద్రు కుమార్తె పట్టబడుతున్నారు. కుమార్తె చేసే ఒక ఆగ్రహించారు. భిక్ష అంటే వెళ్ళారు. ఒక బ్రాహ్మణ గృహంలో సమస్త కోరికలు ఇచ్చేవాడు సత్యదేవుడు. స్వతంత్రం కుమార్తె చూసిన కళావతి కలంతా విండి కనెక్ట్ వేసుకుంది, ప్రశాంతి తీసుకుంది. అర్ధరాత్రి నిరస్తమైంది. తల్లిట్లో నమా కళావతి నువ్వు చూస్తే ఇంకా చిన్నదాన్ని కాదు వివాహం చేశావు. ఇంట్లో చూస్తే నాన్నగారు భర్త లేరు. ఎక్కడ అడుగుతాం అమ్మ తొందర చెప్పలేదు. సమస్త కోరికలు నేర్చేవారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారమ్మ. ఒక బ్రాహ్మణ గృహంలో కథం జరుగుతూ చూశాను, కథ విన్నాను. ఇది అక్షరం వేసుకో ప్రశాంతి కలిగించింది. ఆ లీలా లక్ష్యం వేసుకొని ప్రశాంతి కలగటమే గతోత్తాను జ్ఞాపకం వచ్చింది. సత్యదేవ మహానుభావ తప్పులు మనకి క్షమిస్తాం. నా భక్తని అల్లుడిని ఎప్పుడైతే శమని చేస్తారో తప్పకుండా సుమారి నమస్కరిస్తూ వెళ్ళి ఆ భార్య కుమార్తె నమస్కారం చేశారు. అల్లు స్వామి ధైర్యం మహారాజా నువ్వు అందించే కారాగారంలో దొంగ కాదయ్యా, నా భక్తులయ్యా శాపగ్రస్తులయ్యా. ఈ పాపం తెలియదు వారికి, వారికి ఎంతైతే దండూసుకున్నావో వ్యక్తి ప్రకారం చదివే వారి దేశానికి సాగరింపు. ఆ చేయకపోతే నీ కళ ముందే నిన్ను రాజ్యాన్ని నిమిష మాత్రంలో నాశనం చేస్తున్న సుమారి సత్యుడు స్వయంగా మహారాజు గారు స్వప్నంగా కళ్ళకు పెట్టి చెప్పారు. తెల్లవారింది పట్టదించారు. అది ఎంతైతే నందుకున్నారో రెట్టింపుగా నిలబొచ్చారు. తృతీయోచ్యాయ సమర్థ ప్రవేశమాత్రమస్తు గోవిందా గోవిందా గోవిందా. నాలుగో కథ ఈ షావుకారు అల్లుడు ధనం తీసుకున్నారు, పడవలో వేసుకున్నారు. వారి దేశమని సిద్ధంగా ఉన్నారు. మార్గమధ్యంలో మహతి లోతైన నిలచింది. అక్కడికి వెళ్ళారు. ఆ శివలో సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వారికి అవమానం కలిగింది. సందేహం వచ్చింది. ఈ షావుకారి అడిగి కట్టబెట్టిన సుఖాలు ఇచ్చాం, ఇప్పటికైనా వర్తను గుర్తుకుందా లేదా గుర్తు చేద్దామని సత్యదేవుడు స్వయంగా ఒక ముసలి సన్యాస ముద్రించారు. షావుకారు అలుడా ఈ వేళ మంచిగా ఏకాదశి, మీ కలిగింది కావడా అద్రపడండి. సత్యదేవుని వర్తం చేసుకుంటా లేదా మా కంటికి మీరు దొంగ సన్యాసాలు కనబడుతున్నారు. పర్వ ధనం లేదు, ఆకులోకి వస్తామాట. యద్భావం తద్భవతి. షావుకారు అలుడా ఏ మాట్లాడారు ఏ పని కాదు. మీ కళ ముందే సత్యమవుగాక యథార్థమవుగాక స్వామివారి హీతలు సేపయ్యారు. వారి కళ్ళ ముందే ఆకులు అధికారులు మారిపోయారు, ఇతరులు మూర్చిపోయారు, జ్ఞానం తెచ్చుకున్నారు, అధ్యయనించారు. ఇదంతా కూడా సన్యాసి గారి మనసు వెళ్ళారు. సన్యాసి గారు మీ పాదాలు ఇవ్వండి, మీరు తెలుసుకో సఫలం చేశాం చూపించండి. మీకు ఎంత కావాలి ధనం అంత తీసుకోండి. మిగతా మైకో నమస్కారం చేశారు. ప్రాధాయపడ్డారు. స్వామిన్నారు అవగారు తొందరగా చెప్పిన వెళ్ళు పుణ్యం కొద్ది పురుషులు దానం కలిసి పెట్టాలన్నారు. షావుగారు మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే మనంతో దానం ధర్మం చెయ్యాలి. అవి కూడా వస్తాయి.
దాచుకుంటా కూడాలని చెప్పి అందరించి గతవృత్తాలు జ్ఞాపకం చేశారు. స్వామి హెచ్చరిక, ఈ మాయ ఏమైనా కాదయ్యా, బ్రహ్మాది ఇంద్రాది దేవతలు ఈ మాయ తెలుసుకోవడానికి పెట్టాడు. మా దేశం విడతా చేస్తామని శ్రీ సత్యదేవాలయం ఉంటాడు కదా, మరి కళ ముందు ఆకులు వెళ్ళిపోయినామయ్యా. ఒక ఇంటి వెళ్ళు నా కుమార్తె భార్యను నది పట్టుకుందామని చెప్పి షావుకార్ వర్తమానం వచ్చారు. కుమార్తె భార్యలు చేస్తున్నారు లీలావతరం పూర్తయి. అమ్మా కళా అవతరం చేశాను, కథ విన్నాను, కథ చేస్తున్నాను, ప్రశాంతన్నాను పుట్టిందని చెప్పింది కుమార్తె. కళావతి చిన్న తప్పు చేసిన గాని అక్షం చేసుకోకుండా ప్రశాంతంగా నది పట్టుకొచ్చింది. కళ ముందే భర్త పడవ హజరేవుడు నదిలో ఉంచి వేశారు. రాకరాక వచ్చేవాడు భర్తలు పోయాడు. భర్తలు తిరుగుతూ నాకు ఎందుకు ప్రమాణం లేదు, నదిలోకి తిరుగుతాగా ఉంది. షావుకర్ అన్నారు, సత్యదేవ మహానుభావ ఏమీ కట్టడు కాదు, ఈ కుమార్తె కళావతి చిన్న చేసింది, అక్షం చేసుకోలేదు, ప్రశాంతంగా హజరేవుడు ఆకాశానికి చెప్పాడు. షావుకారు వివరణ ఇచ్చారు, అక్షరం ఇచ్చారు, ప్రశాంతం వచ్చారు, అల్టోదనం తెలియన్నారు. ఆ షావుగారు గారు అచ్చాన స్వామి నమ్మారు, అదం చేశారు, మోక్షాలు ఇచ్చారు. చతుర్దేశమంతా అంతిమోక్షాయ ప్రారంభ పూర్వకాలమైన శృంగద్భుడు అని కలిగిన మహారాజులు ఉన్నారు, సంతానం 100 మంది. మహారాజు గారికి వేటంటే చాలా ఇష్టం. మహారాజు ఒక గంటలో అని గంటలు వేటాడి వేట ఆయన మహారాజు నమస్కారం చేయలేదు. ఎందుకనగా రాజు గోపాలకుడు మన దేశాన్ని పరిపద్య చక్రవర్తి, మనకి దేవునికి సమానంగా అక్షంత ఇచ్చారు. మీరు గోపాలక అయ్యా మహారాజు అహంకారంలో అక్షం వేసుకోకుండా ప్రశాంతున్నారు. మార్గంలో ఒకసారిగా సంతానం జరుగునట్లు రాజమార్పునట్లు సజీవులు మాయం ఇచ్చారు. మహారాజు దేవతలు అయ్యారు, జనం తెచ్చుకున్నారు, ఇవన్నీ విన్నారు, గొప్పలు కలిశారు, కథ విన్నారు, అక్షలు వేసుకున్నారు, ప్రసాదం ఇచ్చారు, సంతానం పెట్టుకున్నారు. రాజ్యమా సశ్రమంగా ఉంది, మహా ఆశ్చర్యపోయారు. అక్షంతరంలో ప్రసాదంలో ఇంత మహిమ ఉంది కాబట్టి మొత్తం చేయాలని పనులు చేశారు. తొలిగేదా మహారాజుకి ఒక రాత్రి వల్ల ఒకసారిగా 101 రాత్రులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ స్వామి గారు పనులు చేశారు, పిల్లల పాపలతో మోక్షానికి చెందారు. పద్యమోధ్యాయ సమాప్త. పరమేశ్వర పరమస్తు గోవింద గోవింద. అందరూ చెప్పండి నమస్తే నమస్తే నమో సత్యదేవ. నమస్తే నమస్తే దయాక్షీర సింధు. నమస్తే నమస్తే ప్రసన్నేక బంధు. నమస్తే నమస్తే నమో వాసుదేవ. నమో సత్యదేవ. అక్షంతులు ఎవరి వారికి అండగా అందుకోవండి. ఆడవారు అక్షంతులు మగవారికి ఇవ్వండి, మగవారు మొత్తం కలపండి, పిల్ల పట్టుకుంటే నన్నగారికి ఇవ్వండి. మగవారు కొద్దిగా అక్షతులు స్వామిని వేయండి, మగవారు కొద్దిగా అక్షతులు స్వామిని వేయండి. మీరు వేసుకోండి ఇతర మీద, మీ ఆడవారికి వేయండి, పిల్లలకి వేయండి. మీరు వేసుకోవడం ముందు మీ భార్యకి వేయండి, పిల్లలకి వేయండి. మిగిలిన ఆడవారికి కూడా పట్టణం పెడతారు, మిగిలిన అక్షతులు ఆడవారికి కూడా పట్టణం పెడతారు. ఇంటి పట్టుకెళ్ళాలి, ఇంకా కలుపుకోవాలి, వేసుకోవాలి, పట్టణం కట్టుకోండి జాగ్రత్తగా. ఆడవారు పట్టణం కట్టండి, మగవారు లేవండి, మీ మండపం పెట్టకండి. నా మాట జాగ్రత్తగా ఉండాలి. కొత్త ముక్కల మీద ప్రసాదం మీద పొలపాక జరుగుతుంది చెల్లండి. కొబ్బరి ముక్కల మీద ప్రసాదం మీద అరటిపండు మీద చెల్లండి. ఓం ప్రభుత్వ తీసుకోండి. 3 సార్లు నీళ్ళు
ఇచ్చినటువంటి స్వామి స్మరణ సజిత వస్త్ర ప్రతిమ మండపదానం ఏర్పాటు సర్వం సజితార్పణ వస్తువు అందరూ నాకు ఏసు తిరిగి వచ్చాడు. అందరూ కూడా నాకు ఏసు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చుని భగవంతుడిని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ మనసులో కోరుకుంటూ చెప్పుకున్న దేవుడికి దండం పెట్టుకోండి. ఉద్యోగం బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, చేసే పనులు బాగుండాలని మనస్ఫూర్తిగా నిర్మలంగా దండం పెట్టుకోండి. స్వామి వారి దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. విశుద్ధంగా ఉండండి, మాట్లాడకండి. కళ్ళు మూసుకుని నిలబెట్టుకుంటే భగవంతుడు మీకు కళ్ళలో కనిపిస్తాడు. అదే మృతానికి నిదర్శనం, ఫలితం. తర్వాత మగవారు ఒకటి, ఆడవారు ఒకటి మండపంలో నివేద్యం పెట్టారు. అడ్డపండు ఎవరికి వారు తీసుకోండి, చింత పట్టుకోండి. మండపంలో ముందు తీసుకోండి, చింత పట్టుకోండి. పట్టుకొని నేను చెప్పే విషయాలు రెండే నిమిషాలు చేసే ఉండదు. నేను చెప్తాను, చెప్పు ప్రకారం చేస్తేనే వృత్తబద్ధం. సొంతంగా ఎవరేం చేయకూడదు, చేసిన వృత్తబద్ధం ఉండదు. దయచేసి మాట్లాడకండి. ఆ అడ్డుబండు దర్శనం పూర్తవ్వాలి, అప్పుడు తినాలి. అందరూ తినకూడదు, ఆ చింత పట్టుకోండి. ఇంకేమిటంటే మనం చెప్పుకున్న ఉపాధ్యాయుల్లో వ్రతం పూర్తయిన తర్వాత వ్రత అనంతరం వ్రతం చేయించిన బ్రాహ్మణకి తల్లిపిన బ్రాహ్మణకి ఈ అన్నవర క్షేత్రంలో